లాక్డౌన్ల నుంచి చాలా వరకు బయటికి వచ్చేసాం. ఇప్పుడు మరీ అవసరం అనుకుంటే రైలు ఎక్కే అవకాశం ఉంది. కొన్ని రోజులు పోతే విమానాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్ని వచ్చినా సరే మన జాగ్రత్తలో మాత్రం మనం ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. మరీ నెలల తరబడి లాక్డౌన్ లో ఉంటే మొత్తం దేశమే ఆగిపోతుంది. అందుకే కొంచెం కొంచెంగా రిలాక్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు బయటికి వచ్చాక ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలతో పాటు ఎవరి కేరింగ్ విషయంలో వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. ఇక ఇంట్రెస్టింగ్ విశేషాలతో గుడ్ న్యూస్ చూద్దాం. ప్లాస్మా ట్రీట్మెంట్ అక్కడక్కడ సక్సెస్ అయ్యాక క్రిటికల్ కేసుల్లో కొంత హోప్ వచ్చింది. అయితే ఈ ట్రీట్మెంట్ ని సైంటిఫిక్ గా అధికారికంగా నిర్ధారించలేదు కాబట్టి ఎక్కువగా ఉపయోగించట్లేదు. మన దేశంలో కొన్ని హాస్పిటల్స్ లో మాత్రమే ట్రయల్ గా ట్రీట్మెంట్ చేశారు. చాలా వరకు సక్సెస్ అయింది. ఢిల్లీలో ఫస్ట్ పేషెంట్ కి పూర్తిగా నయమైపోయి ఇంటికి వెళ్లాక ఈ ట్రీట్మెంట్ పై చాలా మందిలో ఇంట్రెస్ట్ పెరిగింది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ముందే పర్మిషన్ కోసం చూస్తున్నట్టు చెప్పింది. దీనికి కొన్ని వారాల కిందే పర్మిషన్ కూడా వచ్చింది. అయితే ఆ ట్రయల్స్ మాత్రం ఇప్పుడే మొదలు పెట్టారు. కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు పేషెంట్ల నుంచి డాక్టర్లు ప్లాస్మా సేకరించారు. ఇలా 15 మంది ముందుకొచ్చారని చెప్పారు. కరోనాకి భయపడాల్సిన అవసరం లేదని డోనర్లుగా ముందుకొచ్చిన యువకులు చెప్పారు. డాక్టర్లు అడగగానే ప్లాస్మా డొనేషన్ కి ముందుకొచ్చారు. కరోనా రీసెర్చ్ లో ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని డోనర్లు చెప్తున్నారు. కోలుకున్న వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేయడానికి భయపడొద్దని పిలుపునిచ్చారు. ఇలా ముందుకొస్తే మరికొందరి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనా టెస్టుల్లో రకరకాల విధానాలు వచ్చాయి. అప్పటికప్పుడు సిమ్టమ్స్ తెలుసుకోవడానికి థర్మల్ స్కానర్లను వాడుతున్నారు. కొన్ని చోట్ల యాంటీబాడీ టెస్టులు కూడా చేస్తున్నారు. అంటే అప్పటికే కరోనా సోకినా ఇమ్యూనిటీ బాగున్న వాళ్లకు యాంటీబాడీలు తయారవుతాయి. దీంతో యాంటీబాడీలు ఉన్నాయో లేదో చూసి వైరస్ ఉనికిని గుర్తిస్తారు. దీనికి కూడా టెస్ట్ కిట్లు ఉన్నా అవన్నీ విదేశాల్లో తయారైనవే. అందుకే స్వదేశీ యాంటీబాడీ టెస్ట్ కిట్ ను తయారు చేసింది పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్. ఇది కరోనాకి మొదటి దేశీ యాంటీబాడీ ఎలిసా టెస్ట్ కిట్ అని ప్రకటించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. దేశంలో ప్రయాణాలు మళ్లీ మొదలైన టైంలో ఈ కిట్ చాలా ఉపయోగపడుతుంది. వైరాలజీ ల్యాబ్ తయారు చేసిన కిట్ తో ఒకేసారి 90 శాంపిల్స్ ని 2.5 గంటల్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో ఎవరికైనా వైరస్ సోకితే వేగంగా తెలుసుకునే వీలుంటుంది. ముంబైలో 2 చోట్ల ఈ టెస్ట్ కిట్లను పరీక్షించారు. ఇది చాలా ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తోందని సైంటిస్టులు చెప్పారు. 1 నెల రోజుల టైంలోనే కరోనాకు ఎలిసా టెస్ట్ కిట్ ను తయారు చేయడం విశేషం. చాలా చౌకగా తయారయ్యే ఈ కిట్లను ఎక్కడైనా ఉపయోగించే వీలుంది. వీటిని ఎక్కువ సంఖ్యలో తయారు చేయడానికి జైడస్ క్యాడిలా కంపెనీకి అందించారు. దీని ప్రొడక్షన్ కు డ్రగ్ కంట్రోల్ కూడా పర్మిషన్ ఇచ్చింది. మొదట్లో యాంటీబాడీ టెస్ట్ కిట్లను చైనా నుంచి తెప్పించారు. అవి సరిగ్గా పనిచేయకపోవడంతో 5 లక్షల కిట్ల ఆర్డర్ ను ICMR క్యాన్సిల్ చేసింది. తర్వాత స్వదేశీ కిట్ తయారీపై దృష్టి పెట్టారు. కరోనా దెబ్బకు ప్రపంచంలో చాలా పరిస్థితులు మారిపోతున్నాయి. చైనాలో పరిస్థితి అక్కడ పెట్టుబడులు పెట్టిన కంపెనీలను అలర్ట్ అయ్యేలా చేసింది. ముందు జాగ్రత్త కోసమైనా మరో బేస్ ఉంటే బెటర్ అని భావిస్తున్నాయి. ఈ కంపెనీలు చాలా వరకు ఇండియా వైపే చూస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో ప్లాంట్లు ఉన్న అమెరికా కంపెనీలు మొత్తంగా కాకుండా కొంతవరకైనా షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయ్యాయి. వాటిలో ముందుగా అడిగేసింది యాపిల్ కంపెనీ. ప్రపంచంలోనే మొబైల్ ఫోన్లు ఎక్స్క్లూజివ్ టెక్నాలజీలో ముందున్న యాపిల్ ఫోన్లను చైనాలోనే తయారు చేయిస్తోంది. ఇప్పుడు అందులో కనీసం 20% ప్రొడక్షన్ ను ఇండియాకు మార్చాలని భావిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో కంపెనీ అధికారులు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్ పై మొబైల్ ఫోన్లు తయారు చేసే విస్టన్, ఫాక్స్కాన్ లాంటి కంపెనీల ప్లాంట్లు ఇప్పటికే ఇండియాలో ఉన్నాయి. యాపిల్ షిఫ్టింగ్ ఖరారైతే వీటిలోనే ఫోన్లను తయారు చేసే అవకాశం ఉంది. ఇండియాలో యాపిల్ ఫోన్ల తయారీ ఖర్చు బాగా తగ్గుతుంది. అలాగే విదేశాలకు ఇండియా నుంచి మొబైల్ ఎగుమతులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఇండియాలో తయారు చేసే కంపెనీలకు కేంద్రం రాయితీలిస్తూ ఒక స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ కింద మరింత ప్రయోజనం పొందేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. ఈసారి వర్షాలు బాగుంటాయని ఇంతకు ముందే వాతావరణ శాఖ మంచి మాట చెప్పింది. కాస్త లేటుగా జూన్ లో వర్షాలు మొదలవుతాయని అంచనా వేసింది. సీజన్ కాలంలో కావలసినన్ని వర్షాలు పడతాయని లెక్కలేసింది.
అయితే ఇప్పుడు మరో మంచి ముచ్చట చెప్పింది. వర్షాలు తెచ్చే ఋతుపవనాలు అనుకున్న దానికంటే ముందే కదులుతున్నాయని చెప్పింది. మే 20 తర్వాత అవి అండమాన్ దీవుల వరకు చేరుతాయని ఇంతకు ముందు నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అంతకంటే ముందే 16వ తేదీ వరకు అండమాన్ను తాకుతాయని చెప్తున్నారు. ఇదే జోరుతో వస్తే వర్షాలు కూడా కొన్ని రోజులు ముందే వచ్చే అవకాశం ఉంది. దీంతో రైతులకు ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. గత ఏడాది కూడా మంచి వర్షాలు వచ్చాయి. నదుల్లో ఊహించనంత వరద వచ్చింది. దీంతో రైతులకు ఏ ఇబ్బంది లేకుండా పంటలు బాగా పండాయి. దిగుబడి కూడా చాలా పెరిగింది. ఈసారి కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నారు.